వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఏపీ సీఎం వైఎస్ జగన్ దూకుడు చూస్తుంటే ముందస్తుకు వెళ్తారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి ఇప్పటికైతే ముందస్తుపై ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోయినా పార్టీ శ్రేణులను మాత్రం ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నారు ముఖ్యంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని సీఎం జగన్ చాలా సీరియస్గా తీసుకున్నారు ప్రతి ఎమ్మెల్యే మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని తేల్చి చెప్పేశారు ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటున్నారు ఏ మేరకు ఇన్వాల్వ్ అవుతున్నారనే విషయాలపై ప్రతిరోజు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు సీఎం జగన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడంపై నిర్లక్ష్యం చేస్తున్న ఎమ్మెల్యేలకు గతంలోనే వార్నింగ్ ఇచ్చారు దాదాపు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఈ ప్రోగ్రాంను లైట్ తీసుకుంటున్నట్లు నివేదిక తన వద్ద ఉందని ఏదో మార్నింగ్ వాకు వెళ్ళినట్లు వెళ్ళి వస్తున్నారని కూడా జగన్ చెప్పారట ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని గతంలోనే హెచ్చరించారు ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు ఇచ్చిన గడువు ముగిసిపోయినట్లే కనబడుతోంది ఈ నెల ఎనిమిదిన వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు ఇందులో ఎమ్మెల్యేల పనితీరును మరోసారి ప్రస్తావించే అవకాశం ఉందని ఎవరెవరికి టికెట్లు దక్కవో తేల్చేస్తారనే చర్చ జరుగుతోంది రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఎమ్మెల్యేల పనితీరుపై నిత్యం సర్వేలు చేస్తున్నారు ప్రతిరోజు జగన్ టేబుల్ మీదకి రిపోర్ట్లు వస్తున్నాయి గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు తప్పకుండా ఇంటింటికి వెళ్లాలని గతంలోనే ఆదేశించారు ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా సూచించారు ప్రజల నుంచి నిరసన వచ్చిన కార్యక్రమం మాత్రం ఆపొద్దని చెప్పారు వాళ్ల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా మీ పనితీరు మెరుగుపరుచుకోవాలని కూడా జగన్ ఆదేశించారు అయితే కొంతమంది ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లడంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పెట్టుకున్న జగన్ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులను కూడా అదే రీతిన సిద్ధం చేస్తున్నారు విజయం కోసం ఎంత కష్టమైనా పడాలని ఈసారి గెలిస్తే మనం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటామని చెప్పుకొస్తున్నారు ఎంత మోటివేట్ చేస్తున్నా కొంతమంది మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి త్వరలో జరగబోయే సమావేశంలో వీరిపైనే ఫోకస్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ఎవరికి టికెట్లు కేటాయించాలి అనే విషయాలపై అక్కడ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలు ఆ తర్వాత ఎన్నికల సంసిద్ధతతోనే సరిపోతుంది అందుకే ఈ నెలలోనే ఎమ్మెల్యేలతో కీలక సమీక్ష నిర్వహించి ముందుగానే వారికి టికెట్ల విషయం స్పష్టం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది కొంతమంది ఇన్ఛార్జీలు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నారు మరికొంతమంది తమ వారసులకు టికెట్లు కోరుతున్నారు వీరి విషయంపై సమావేశంలో స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీకి ఇది చాలా కీలక సమావేశమని పార్టీ వర్గాలు అంటున్నాయి సీఎం జగన్ ఈ సమావేశంలో కొన్ని కఠిన నిర్ణయాలు కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది ఇది వాటి స్పెషల్ ఫోకస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్